ఇప్పటికే దాదాపు 2000 ఇళ్లు కట్టి పూర్తి చేసుకోవడం జరుగుతున్నది. కొద్ది రోజులనే అతి పేదరికంలో ఉన్న వాళ్లకు 2000 మందికి ఈ భూపాలపల్లి పట్టణంలో డబుల్ బెడ్రూమ్లు ఉచితంగా ఇవ్వబోతున్నామనే మాటను కూడా మీరు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంతకుముందు మిత్రులు తిరుపతి గారు చెప్పారు, ఈ రోజు భూపాలపల్లికి గుర్తింపు రావడానికి కారణం సింగరేణి రావడం. సింగరేణి వల్ల అనేక మంది ఇక్కడికి సింగరేణి కార్మికులు ఉద్యోగం కలిగి రావడం, ఈ రోజు దినదినం పట్టణం అభివృద్ధి జరుగుతున్న పరిస్థితులలో సింగరేణి కార్మికులకు కూడా 1000 క్వార్టర్స్ కట్టియడం జరిగింది. ఆ 1000 క్వార్టర్స్ కూడా రేపు కొద్ది రోజుల్లోనే ఒక సగం పూర్తయిన వాటిని మరి కార్మిక సోదరులకు అందించబోతా ఉన్నామనే మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ రకంగా భూపాలపల్లి పట్టణం యొక్క అభివృద్ధి గురించి చాలా మిత్రులు శ్రీనివాస్ గారు కానీ మిత్రులు తిరుపతి గారు కానీ మిగతా పెద్దలు చెప్పారు. నేను ఎమ్మెల్యే మొదటిసారి 2009లో అయినప్పుడు పరకాల నుంచి భూపాలపల్లికి రావాలంటే గంటన్నర నుంచి 2 గంటలు పట్టేది. బొందల రోడ్డు, ఇరుకు రోడ్డు, ఇబ్బందికరమైన పరిస్థితి, ఇక్కడ వసతులు లేక మరి పరిస్థితులు ఉండేది. ఈ రోజు ఇక్కడ డిగ్రీ ఇంజనీరింగ్ ఇక్కడ ఇంటర్మీడియట్ చదవాలన్నా డిగ్రీ చదవాలన్నా ఈ రోజు ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది. ఈ రోజు డిగ్రీ కాలేజ్ వచ్చింది, అది కూడా మంచి మోడల్ డిగ్రీ కాలేజ్, బస్ డిపో పక్కకు అన్ని వసతులతో రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా రేపే మాప మనం ప్రారంభించుకోబోతా ఉన్నామనే మాటను కూడా గుర్తు చేస్తా ఉన్నా. జూనియర్ కాలేజ్ వచ్చింది, ఐటీఐ వచ్చేది, మీ అందరికి కూడా ఈ రోజు ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఈరోజు ఏ చిన్న రోగం వచ్చినా చిన్న ఇబ్బంది వచ్చినా హనుమకొండ పోయాల్సిన పరిస్థితి. ఈ రోజు హనుమకొండనే వరై భూపాలపల్లిని తీసుకొచ్చి ఈ రోజు 500 బెడ్ల హాస్పిటల్లో అన్ని రకాల రోగాలకు మరి ఈరోజు వైద్యాలు అందించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మొన్ననే 100 పడక హాస్పిటల్కు మరి శంకు పనులు పూర్తి చేసుకొని ప్రారంభించుకున్నాం. దానికి కావాల్సినటువంటి డాక్టర్లను కూడా నిన్ననే గౌరవ మంత్రి హరీష్ రావు గారిని కలవగానే ఈ రోజు కొత్త డాక్టర్లు కూడా నియామకం చేయడం జరిగింది. కొత్త డాక్టర్లు వచ్చి అన్ని రకాల రోగులను పరీక్ష చేసి ఉచితంగా వైద్యాన్ని అందించే కార్యక్రమం జరుగుతుంది. అంతేగాను ఈ రోజు నిజంగా గొప్పగా చెప్పుకోవడం కాదు, భూపాలపల్లిలో ఒక మెడికల్ కాలేజ్ రావడం అనేది ఒక కళ. అలాంటి కళను సాకారం చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని నిజంగా అభినందనీయాల్సిన పరిస్థితి. రాబోయే వచ్చే విద్యా సంవత్సరంలో ఇక్కడ మెడికల్ కాలేజ్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. అంటే భూపాలపల్లి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతా ఉన్నది, విద్యాపరంగా, ఉపాధి పరంగా. ఈ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలకు నిలయంగా ఈ రోజు ముందు పోతున్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు వేరే రాజకీయ పార్టీ ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉందా అని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఉండేటువంటి రాజకీయ పార్టీలు ఏ రకంగా వ్యవహారం చేస్తున్నాయి మీ అందరికీ తెలుసు. భారతదేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలను